హైదరాబాద్ శివార్లో హత్య గురైన నవీన్ కేసులో దారుణ విషయాలు వెలుగులోకొచ్చాయి. నవీన్ ను అతి కిరాతకంగా హత్య చేశాడు నిందితుడు హరి. మృతుడి శరీర భాగాలను కోసి రాక్షస ఆనందం పొందాడు. అంతేకాదు ఈ విషయాన్ని ప్రియురాలికి ఫోన్ చేసి మరీ చెప్పాడు. నవీన్ శరీర భాగాల ఫోటోలను వాట్సాప్ లో పంపించాడు. అయితే దీనికి ఆమె గుడ్ బై అంటూ రిప్లై ఇచ్చింది. దీంతో హరి ప్రియురాలిని కూడా నిందితురాలిగా చేర్చనున్నారు పోలీసులు. ఇదే కేసుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి కమల్ సిద్ధంగా ఉన్నారు. కమల్, ఎఫ్ఐఆర్ లో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. హరి మీద పూర్తి అప్డేట్ ఏంటి కేసుకు సంబంధించి? నలిని, ప్రస్తుతం మనం అబ్దుల్లాపూర్ మెట్టు పోలీస్ స్టేషన్ వద్ద ఉన్నాము. నిందితుడు హరిహర కృష్ణ నవీన్ ను అతి దారుణంగా హత్య చేశాడు. హత్య కేసుకు సంబంధించి పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. అబ్దుల్లాపూర్ మెట్టు పోలీసులకు నవీన్ హత్య తర్వాత నేరుగా హరిహర కృష్ణ పోలీస్ స్టేషన్కి వచ్చాడు. పోలీస్ స్టేషన్కి వచ్చి అబ్దుల్లాపూర్ మెట్టు పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడని చెప్పి కూడా ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ప్రధానంగా ఎఫ్ఐఆర్లో పోలీసుల ముందు హరిహర కృష్ణ ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఇంటర్మీడియట్ నుంచి కూడా అమ్మాయితో నేను సన్నిహితంగా ఉన్నాను, ఆ తర్వాత అమ్మాయి నాకు దూరమైంది, కొన్ని కారణాల వల్ల దూరమై నవీన్తో సన్నిహితంగా ఉంటుంది, దాన్ని నేను జీర్ణించుకోలేకనే హత్య చేయాలని చెప్పి ప్లాన్ చేశానని చెప్పాడు. నవీన్తో తనకు ఇంటర్మీడియట్ నుంచి కూడా సన్నిహితం ఉండడంతో పార్టీ ఉందని చెప్పడంతో అతను వచ్చాడు. అతను వచ్చిన తర్వాత మూసారాంబాగ్లో ఉన్నటువంటి నా రూమ్లో పార్టీ చేసుకున్నాం, ఆ తర్వాత తిరిగి హాస్టల్కు వెళ్తానని చెప్పి తన ఫ్రెండ్స్కు ఫోన్ చేశాడు. తన బైక్ పైనే ఔటర్ రింగ్ రోడ్డు వరకు వచ్చాను. ఆ తర్వాత ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత తాను అప్పటికే తన వద్ద ఉన్నటువంటి కత్తితో దాడి చేశానని చెప్పి కూడా హరిహర కృష్ణ ఒప్పుకున్నాడు. దానికి సంబంధించి అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు కూడా ఎఫ్ఐఆర్లో ఆ కంటెంట్ అంతా కూడా రాయడం జరిగింది. హరిహర కృష్ణ నవీన్ పైన ద్వేషం పెంచుకున్నాడు. చాలా దాదాపు మూడు నెలలుగా తాను హత్యకు ప్లాన్ చేస్తున్నాను, సరి అనేటువంటి సమయం కోసం వేచి చూస్తున్నానని చెప్పి కూడా పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. నిందితుడి నుంచి మరింత లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు. నవీన్ అంత క్రూరంగా హత్య చేశాడు, శరీర భాగాలన్నీ కూడా విడదీసి చాలా దారుణంగా హత్య చేశాడంటే ఇంకా ఎవరైనా ఇతనికి ఆ హత్యకు సంబంధించి మోటివేట్ చేశారు, అతనికి ఇంకా ఎవరైనా కోఆపరేట్ చేశారా అన్న కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ప్రస్తుతానికి హరిహర కృష్ణ నుంచి మరింత సమాచారం రాబడుతున్నారు. అతని ప్రవర్తన, అతని మూడు నెలలుగా ఇతని నవీన్ ను హత్య చేసేందుకు అదను కోసం చూశాడు. 17వ తేదీన అతను ఫోన్ చేయగానే రావడంతో ఇదే సరైన సమయం అనుకుని హత్య చేసినట్టుగా కూడా పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. దానికి సంబంధించి పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. 3 నెలల క్రితమే కత్తి కొనుగోలు చేసినట్టుగా కూడా పోలీసుల ముందు నిందితుడు హరికృష్ణ ఒప్పుకున్నాడు. నల్ని, అలాగే కమల్, ఈ కేసులో ఆ అమ్మాయిని కూడా నిందితురాలుగా చేర్చినట్టుగా తెలుస్తుంది పోలీసులు. అలాగే తానే స్వయంగా వెళ్లి నేరాన్ని ఒప్పుకున్న నేపథ్యంలో ఎటువంటి శిక్ష పడే అవకాశం ఉంది హరికి? చూడాలి, పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. హరిహర కృష్ణ ఆ రోజు హత్య జరిగిన తర్వాత ఎవరెవరికి విషయాన్ని షేర్ చేసుకున్నాడు అన్నది కూడా పోలీసులు నిందితుడికి సంబంధించినటువంటి మొబైల్ కూడా పరిశీలిస్తున్నారు. అదంతా కూడా పరిశీలిస్తే పోలీసులు ఎవరెవరిని అంటే కొంతమంది విషయం తెలిసిన తర్వాత విషయాన్ని దాచిపెట్టారు. ఒకవేళ హరిహర కృష్ణ షేర్ చేసుకుంటే, నిందితుడు విషయాన్ని షేర్ చేస్తే అది తెలిసి కొందరు హత్య జరిగింది అని తెలిసి కొందరు దాచిపెట్టారు. వాళ్ళపైన ఏ విధంగా వ్యవహరించాలి? ఒకవేళ హత్య జరిగింది అని నిజంగానే అతను అమ్మాయికి షేర్ చేస్తే, హత్య జరిగిందని తెలిసిన తర్వాత కూడా ఆమె విషయాన్ని పోలీసులకు కానీ ఎవరికైనా చేరవేయకుంటే ఆమెను కూడా నిందితురాలుగా చేర్చాలి అన్నది కూడా పోలీసులు భావిస్తున్నారు. రైట్ కమల్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్ కమల్. నవీన్ హత్య కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముసారాంబాగ్ కు చెందినటువంటి నిందితుడు హరిహర కృష్ణ హత్య అనంతరం పోలీస్ స్టేషన్ లో తానే స్వయంగా వెళ్లి లొంగిపోయాడు, చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు. నవీన్ తాను దిల్సుఖ్ నగర్ లో ఇంటర్మీడియట్ చదువుకున్నామని, ఆ సమయంలోనే తాను ఒక స్నేహితురాలిని ప్రేమించానని పోలీసులకు వెల్లడించాడు హరిహర కృష్ణ. కొన్ని కారణాల వల్ల ఆ అమ్మాయి తనకు దూరమైందని, దీన్ని నవీన్ తనకు అనుకూలంగా మార్చుకుని ఆ అమ్మాయిని ప్రేమించాడని పోలీసుల విచారణలో తెలిపాడు. ఆ అమ్మాయి కూడా నవీన్ తో క్లోజ్ గా మెలిగిందని, వారిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని తట్టుకోలేక 3 నెలలుగా హత్యకు ప్లాన్ చేశానని వెల్లడించాడు నిందితుడు. ఫిబ్రవరి 17న తాను నవీన్ ఎల్బీ నగర్ లో కలుసుకుని కొన్ని ప్రాంతాలకు వెళ్లామని చెప్పిన హరిహర కృష్ణ
పెదంబర్పేట దగ్గరకు చేరుకోగానే మా ఇద్దరి మధ్య గొడవ మొదలైందంటూ తెలిపాడు. ఇక ఈ క్రమంలో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి నవీన్ పై కత్తితో దాడి చేసి చంపేశాన్ని, అనంతరం శరీరాన్ని ముక్కలుగా చేసి అక్కడి నుంచి పారిపోయానంటూ పోలీసుల ముందు తన నేరాన్ని అంగీకరించాడు. ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్ గెట్ టుగెదర్ పార్టీకి నవీన్ వెళ్ళాడని చెప్పారు నార్కెట్పల్లి ఎస్ఐ. అయితే చెప్పిన సమయానికి తిరిగి రాకపోవడంతో అతని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారని అన్నారు. ఇదిలా ఉంటే తమ వద్ద కేవలం నవీన్ మిస్సింగ్ కేసు మాత్రమే నమోదైందని, అయితే మృతి చెందింది హైదరాబాద్ అబ్దుల్లాపూర్ మెట్లో కాబట్టి అక్కడి పోలీసులే విచారణ చేస్తున్నారని చెప్పారు. 17 తారీఖు ఉదయం అతని రూమ్మేట్ అయినటువంటి ప్రదీప్ కుమార్ అండ్ తరుణ్ కు చెప్పి మా యొక్క ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్ తో హైదరాబాద్ లో గెట్ టుగెదర్ ఉంది కాబట్టి నేను వెళ్తున్నాను అని చెప్పి సమాచారం అందించి అతను హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. నవీన్ కూడా నైట్ 8:30కి ఫోన్ చేసి ప్రదీప్ కుమార్ ఫోన్ చేసి నేను వస్తున్నాను నువ్వు డిన్నర్ తీసి నాకు పెట్టని చెప్పడం జరిగింది. 21 ఆఫ్టర్నూన్ హరి నేను హరి నాయక్ అనేటువంటి తన క్లాస్మేట్ నేను నవీన్ గొడవడం జరిగింది. ఓఆర్ఆర్ దగ్గరలో వదిలిపెట్టడం జరిగింది. మీరు ఓఆర్ఆర్ దగ్గరికి వస్తే ఒకసారి వెతుకుదామని హరి వాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్ చేయడం జరిగింది. వెంటనే ఈ యొక్క నవీన్ తల్లిదండ్రులు ఓఆర్ఆర్ దగ్గరికి సమీపంలోకి వెళ్ళి పోయి హరికి ఫోన్ చేసేసరికి హరి ఫోన్ స్విచ్ ఆఫ్ రావడం జరిగింది. వెంటనే వాళ్ళకు అనుమానం వచ్చి తెల్లారి ఉదయం 9:30 నార్కట్పల్లి పోలీస్ స్టేషన్కు మాకు కంప్లైంట్ ఇవ్వడంతో మేము మ్యాన్ మిస్సింగ్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అబ్దుల్పూర్ పోయేస్ పరిధిలో హత్య జరిగింది. ఇంటర్ ఫ్రెండ్స్ అందరూ గెట్ టుగెదర్ పార్టీ ఏర్పాటు చేసుకున్నామని తమతో చెప్పినట్టు నవీన్ స్నేహితులు చెబుతున్నారు. 17న వెళ్లిన నవీన్ తిరిగి రాలేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నవీన్ ను చంపిన వారిని వదలొద్దని అంటున్నారు స్నేహితులు. 17th మార్నింగ్ 11:00 అట్లా బయలుదేరారండి. మాకు గెట్ టుగెదర్ ఉంది, మా ఇంటర్ ఫ్రెండ్స్ అందరం కలుస్తున్నాం, సో నేను సాయంత్రం లోపల పోయి వస్తా అనేసి చెప్పేసి వెళ్ళారు. పోయిన తర్వాత సాయంత్రం 7:30-8 మళ్ళీ రిటర్న్ కాల్ చేశారు. నేను వస్తున్నా, బస్ ఎక్కుతున్నా, నాకు ఫుడ్ పట్టండి ప్లస్ బండి తేండి గేట్ దగ్గరికి, నేను ఆ లోపల వచ్చేస్తా. సరే తెస్తాం నువ్వు రా అనేసి, వచ్చినాక ఫోన్ చేయరా అనేసి చెప్పాము ఆయనకి. ఎక్కాడా లేదా, అసలు వస్తుండా లేదా అని కన్ఫర్మేషన్ కోసం అని కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందేమో అనేసి ఇంకో హాఫ్ అన్ అవర్కి మళ్ళీ ట్రై చేసాం, ఇంకో హాఫ్ అన్ అవర్కి, అలా ఒక 10-15 కాల్స్ చేసాం ఆ రోజు. 2:30-3 వరకు చేశాం. లేదు బ్రో నేను దింపేసా, కావాలంటే మిస్సింగ్ కేసు పెడదామా అనేసి అతనే అడిగిండు. అతనే చెప్పిండు అప్పుడే వద్దులే బ్రో, ఒక నిన్ననే కదా, ఒక రోజు ఆగదాం, వస్తాడేమో సంథింగ్, ఎవరి దగ్గర రిలేటివ్స్ దగ్గర పోయిండేమో అనేసి అన్నారు. సార్ నవీన్ ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళిన తర్వాత మేము కంటిన్యూస్గా కాల్ చేస్తూనే ఉన్నాం. ఒక 8:30 అరౌండ్ ఆ టైంలో ఫోన్ తీశారు. తర్వాత ఎంత ఫోన్ చేసినా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. మేము అట్లనే ఇంకా పోలీస్ కేసు ఏం పెట్టలేదు, ఇంకా వాళ్ళ ఇంటికాడ ఇట్లా ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇంటికి ఇట్లా రాలేదని చెప్పేసి అన్నారు. దాని తర్వాత ఇట్లా వాళ్ళ ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేస్తే మాకు తెలియదు, మేము ఓఆర్ఆర్ దగ్గర డ్రాప్ చేసాము, అక్కడ నుంచి వెళ్ళిపోయారని చెప్పేసి అన్నారు ఫ్రెండ్స్ అందరం. ఒక 50 మంది దాకా పోయి ఉస్మానియా మెడికల్ హాస్పిటల్కి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మా ఫ్రెండ్స్ అక్కడ మాకు తెలిసిన విషయం ప్రకారం అక్కడ మా ఫ్రెండ్స్ని చంపేశారని చెప్పేసి అన్నారు. అండ్ చిన్న ఘాట్లు, ఐ మీన్